పరిశుద్ధమైన దేవుని నామము స్తుతింపబడును గాక. వర్ధిల్లుట అనగా అభివృద్ధిలోనికి వచ్చుట. ప్రతి మానవుడు ఎదురు చూసేది తన బ్రతుకు అభివృద్ధి కావాలని. ఈరోజున నీ జీవితము అభివృద్ధి పడాలి అంటే, నువ్వు వర్ధిల్లాలి అంటే, నీకు కావలసిన సహాయము దేవుడు చేస్తూ ఉన్నాడు. ఎవరు వర్ధిల్లుతారు? దేవుని యొక్క వాక్యంలో నుండి మనం గమనిద్దాం. మన బైబిల్ గ్రంథాలు తెరవగలిగితే సామెతల గ్రంథము 28:25 రాయబడిన మాటలు, పేరాస గలవాడు కలహమును రేపును, యెహోవాయందు నమ్మకముంచువాడు వర్ధిల్లును. ఈ 28:25 రాయబడిన మాట, ఎవరైతే దేవుని యందు నమ్మకముంచుతారో వారు వర్ధిల్లుతారు. ఈరోజున నువ్వు దేవుణ్ణి నమ్ముతూ ఉన్నావా? నా బ్రతుకు అభివృద్ధి పడడం లేదు అన్న ఆలోచన నీలో ఉన్నది, ఆ యొక్క ఆలోచన తలంపును బట్టి దుఃఖపడుతున్నావు, వేదనతో ఉన్నావు, ఆయా సందర్భాల్లో నువ్వు చింతిస్తూ ఉన్నావు, కానీ వాక్యం ఏం చెప్తుందంటే దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే నువ్వు అభివృద్ధిలోనికి వస్తావు, అనగా వర్ధిల్లుతావని వాక్యం చెప్తూ ఉంది. నమ్మకము అమ్మా, మన బ్రతుకుల అందరి మీద నమ్మకం ఉంచుతాం. ఉదాహరణ చెప్తూ ఉన్నాను, మా ప్రాంతంలో ఎక్కడికి వెళ్ళాలన్నా ఆటోలో వెళ్ళాలి, ఆ కనుచూపు మేరలో ఆటో నడుపుతా వస్తాడు. ఆ 2-3 నిమిషాలు చూసి అతని మీద నమ్మకం ఉంచి ఆటో ఎక్కుతాం. అతని ఎక్కినా ఏ ఒక్కరు కూడా అడగరు, అయ్యా నీకు డ్రైవింగ్ వచ్చా, లేకపోతే నీకు లైసెన్స్ ఉందా అని ఎవరు అడగరు. ఆ 2-3 నిమిషాలు అతను నడపడం చూసి ఆటో ఎక్కి కూర్చుంటారు. అలాంటిది సర్వాధికారి అయిన దేవుడు, ఈ సృష్టిని సృజించిన వాడు, సర్వము చేయగలిగిన వాడు, వాక్యానుసారముగా కుష్టి రోగులను స్వస్థపరిచాడు, గుడ్డివారికి చూపునిచ్చాడు, మూగవారు మాట్లాడారు, మృతుల సైతము తిరిగి లేచారు. అలాంటి దేవుణ్ణి నమ్మమంటే నువ్వు నమ్మడం లేదు గనక నీ జీవితంలో అభివృద్ధి కనబడటం లేదు. ఈరోజున సూటిగా ఈ వాక్యం నీ కొరకే, నువ్వు దేవుని యందు నమ్మకం ఉంచగలిగితే నీ బ్రతుకు మారుతుంది, నువ్వు వర్ధిల్లుతావు. ఎందరైతే ఆయన యందు నమ్మకం ఉంచుతారో వారందరి జీవితాలను అభివృద్ధి పరచడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుణ్ణి నమ్మడము, నమ్మకపోవడము అనగా నువ్వు వర్ధిల్లుట లేకపోతే వర్ధిల్లకపోవడం అన్నది నీ యొక్క ఆలోచనే.